महबूबाबाद जिला केंद्रंलोनी नेहरू सेंटर लो जर्नलिस्टुलु धर्ना निर्वहिंचारु। प्रजा कार्मिक व्यतिरेक विधानालनु निरसिस्तू देशव्याप्तंगा रेंडु रोजुल तलपेट्टिन ऐक्य पोराट समयकु मद्दतुगा महबूबाबाद जिला जर्नलिस्ट पक्षान अंदरू नल्ल बैजीलु धरिंचि मद्दतु तेलिपि निरसन व्यक्तं चेशारु। केंद्र प्रभुत्वं जर्नलिस्टुल संक्षेमं कोसं ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని జర్నలిస్టులు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు। పలు కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి। ఇలా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో ఉపాధులు పోతాయి, వాళ్ళ జీవితాలు కూడా చిన్నభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి। ఈరోజు నాలుగు కొత్త చట్టాలను కొత్త కోడ్ చట్టాలు అంటూ కొత్త చట్టాలను తీసుకొస్తూ ప్రైవేటీకరణతో ప్రైవేటీకరణ చూస్తూ ప్రైవేటీకరణే ముద్దు అంటూ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది। కేవలం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ కార్మిక సంఘాలన్నీ కూడా బుద్ధి చెప్పాలని, ఇలాగే తీవ్రతరంగా ఉద్యమాలు చేసి జర్నలిస్ట్ మా జర్నలిస్ట్ తరఫున దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం। ఇలాంటి చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల ప్రజలు కూడా ఎటువంటి పని లేక నానా అవస్థల పడి వాళ్ళ పేదరికాన్ని మళ్ళీ పేదరికంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు। కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలని మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము సవినయంగా డిమాండ్ చేస్తున్నాం। ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెండు రోజులు తలపెట్టినటువంటి ఐక్య పోరాట సమ్మెకు మహబూబాబాద్ జిల్లా తరఫున జర్నలిస్ట్ పక్షాన సంఘీభావం తెలుపుతూ తెలంగాణ జర్నలిస్టులంతా కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడడంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు, లక్షలాది కోట్లాది మంది నిరుద్యోగులు ఈ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది। అదేవిధంగా కేంద్రం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా జర్నలిస్టుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది। ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని, రాబో రోజుల్లో జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి ఒక సమస్యల కోసం ఓరుబాట పడతామని హెచ్చరిస్తున్నాము।